Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అంటే వంగవీటి మోహన్ రంగ గారు హత్య గురించి మాట్లాడాలి, నువ్వు చంపించినటువంటి ఎలివినేటి మాధవ్ రెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఆ హత్య రెండు కూడా ఆయనే చేయించాడని చెప్పి బయట మాట్లాడతాడు అధ్యక్ష. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో ఈయన గురించి కూడా అట్టగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. అన్ని చర్చించుదాం అని చెప్తే నా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, నా భార్య గురించి మాట్లాడారు అని చెప్పి సింపతి కోసం నేను నేర్చుకున్నటువంటి ప్లాన్ అమలు చేయడానికి గ్లెజర్ని కూడా రాసుకొచ్చినట్టున్నాడు అధ్యక్ష. కాస్త రావాల నీళ్లు సరిగ్గా రాసుకుంటాం కుదిరినట్లేదు. కాబట్టి ఆయనకి గతి అతి లేక ఆయనకున్నటువంటి ఏకైక మార్గం సింపతి. ఏదో రకంగా జగన్ చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నట్టు ఏడుతున్నారని చెప్పి జనం అంతా కూడా ఏడ్చి ఈయనకు ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసి సభలోకి పంపిస్తారన్నటువంటి ఒక చిన్న ఆశ. ఇది తప్పించడానికి వేరే మార్గం లేదు అధ్యక్ష. చాలా ప్రీ ప్లాన్డ్ గా నేను అంతా వచ్చి లోపల కూర్చుని లోపలికి రాకుండా అసెంబ్లీలోకి ఏం చేయాలన్నది ఈవినింగ్ నిర్ణయించుకుంటామని చెప్పి నిన్న సాయంత్రం 2-3 గంటలు చర్చలు జరిపి పార్టీలో ఉన్నటువంటి అందరితో ఆయన ఒక నిర్ణయం నిన్నే తీసేసుకుని ఈ అసెంబ్లీని బాయ్కట్ చేయాలి, ముఖ్యమంత్రికి వస్తానని చెప్పాలన్నటువంటి నిర్ణయం నిన్న రాత్రి ఈవినింగ్ తీసుకుని పొద్దునప్పుడే బొత్స సత్యనారాయణ గారు 1 గంట కిందట ఆయన నేను మాట్లాడుకుంటామని చెప్పాడు చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నాడని. చంద్రబాబు నాయుడు ఈ రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేసి వెళ్ళిపోతున్నాడు. మీకు ఎట్ట తెలుసు అంటే మాకుండే ఇన్ఫర్మేషన్ మాకుందన్నాడు. మాకు తెలుసు నిన్న సాయంత్రం ఆయన వెళ్ళిపోతాడని మాకు తెలుసు. అసలు ఏమైనా కారణం ఉందా అధ్యక్ష? మాధవరెడ్డి పేరు చెబుతా ఆయన వెళ్ళిపోతాడండి అధ్యక్ష. ఇప్పుడు హత్యలు వంగవీటి మోహన్ రంగ గారి హత్య గురించి మాట్లాడాలి, మాధవరెడ్డి గారి హత్య గురించి మాట్లాడాలి, మరి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా న్యాయంలోనే జరిగినాయి కదా. వీటన్నిటి మీద కూడా కావాలని చర్చించుకుని 1 గంట 2 గంటలు వ్యవసాయ శాఖ మీద చర్చ జరుగుతుంది, దాని గురించి మాట్లాడమని ఆయన చెబితే నా ఫ్యామిలీ మెంబర్ గురించి మాట్లాడారు, నా భార్యను అవమానించారు. కాబట్టి అసలు ఏమన్నా సంబంధం ఉందా సార్? బోటి గుండెకి మోకాలకి ముడేయటం తప్పించి ఆయన వెళ్ళిపోవాలని నిన్నే డిసైడ్ అయ్యాడు, నిన్న రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం రాజకీయ అవసరాల కోసం పచ్చి వ్యభిచారి లాగా వ్యవహరిస్తాడు. ఆయన అందితే కాళ్ళు లేకపోతే చుట్టూ ఆయన పదవి కోసం భార్య అయినా కొడుకు అయినా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా మామైన అత్తని ఎవరిని కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అడ్వాంటేజ్ ఉందంటే అందరినీ కూడా బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబెట్టేసేటువంటి గనుడు అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి ఇటువంటి దొంగ మాటలు చెప్పి ఇటువంటి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలను వంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు బాధపడినట్టు నటించుకున్నాడు అధ్యక్ష. ఇంతకన్నా ఈ రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు కాబట్టి ఆయనకు గతి పట్టిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు అధ్యక్ష.